డిటైల్స్ చూద్దాం. కాశ్మీర్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరాంగులు శ్రీనగర్ లో పర్యటించారు. మంచు కొండల అందాలను ఆస్వాదించి కాశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిని కళ్ళకు కట్టారు. పచ్చని చెట్లు ఎత్తైన కొండలు మంచు పర్వతాలతో కూడిన జమ్మూ కాశ్మీర్ లో ప్రపంచ సుందరాంగులు విహరించారు. ప్రపంచ సుందరి కరోలినా విలాస్వాస్కతో పాటు పలువురు అందాల రాణులు ప్రకృతి పరవశించే కాశ్మీర్ లోయలో విహరించి ఆనంద అనుభూతి పొందారు. ఒకరోజు శ్రీనగర్ లో పర్యటించారు. మిస్ వరల్డ్ 2023 కి ప్రీ ఈవెంట్ శ్రీనగర్ లో జరిగింది. కాశ్మీర్ లో జరిగిన G20 కార్యవర్గ సమావేశం జమ్మూ కాశ్మీర్ కు గేమ్ చేంజర్ అని రుజువు చేసింది. ప్రపంచంలోని అందాల సుందరులు మిస్ వరల్డ్ తో పాటు మిస్ వరల్డ్ కరీబియన్ ఎమ్మి పెనా వంటి పలువురు అందాల బామలు కాశ్మీర్ లోయలో పర్యటించారు. మిస్ వరల్డ్ అమెరికా శ్రీ సైని, మిస్ వరల్డ్ ఇండియా సినీ శెట్టి, మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ జెన్సికా గాగెన్, మిస్ ఆసియా ప్రిసిలీనా కార్లా, సుపుత్రి ఆల్స్ కాశ్మీర్ లో తిరిగారు. ఈ పర్యటనలో అందాల బామలతో పాటు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సీఈఓ జూలియా ఎరిక్ మోర్లీ కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది చివరిలో జరుగున్న మిస్ వరల్డ్ 2023 పోటీల 71వ ఎడిషన్ కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అందాల భామలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ లేక్ లో సహా శ్రీనగర్ నగరంలో పర్యటించారు. కాశ్మీర్ ప్రకృతి అందాలను అందాల రాణులు ప్రశంసించారు. 6 సార్లు ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకున్న భారత్ 3 దశాబ్దాల తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోంది. భారతదేశం చివరిసారిగా 1996 సంవత్సరంలో ఈవెంట్ ను నిర్వహించింది.
జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలతో ఏడాది మొదటి 6 నెలల్లో దాదాపు 17,000 మంది విదేశీయులు కాశ్మీర్ లోయలో విహరించారు. అందాల బామల విహారంతో కాశ్మీర్ అందాలకు మరింత వన్నె వచ్చింది.